హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ ప్యాషన్ ఫర్ క్రాఫ్ట్స్. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. అయినా కానీ మీరు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో మనము చిన్న పిల్లలకి కేరళ స్టైల్ శారీ ఎలా కట్టాలో చూద్దాము. దానికి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనం కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేమ్ వచ్చేసి r.divyaskitchen. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. అందులో చాలా డెలిషియస్ అండ్ వెరైటీ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని అందులో కూడా మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. ఒక కేరళ శారీ తీసుకోండి. దీని మీదకి ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా సెట్ అవుతుంది. నేను పాప దగ్గర లంగా జాకెట్ మీద గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటే అది వేశాను. ఇలా శారీ కొలత చూసుకొని ఎక్కువైన పార్ట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక ఫుల్ రౌండ్ ఇలా దోపుకుందాము. నేను ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో పిల్లలకి కట్టాను. మీరులో ఎవరైనా ఇంకా ఆ వీడియోస్ చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక ఫుల్ రౌండ్ దోపుకున్నాక పళ్ళుని ఇలా ఫ్రంట్కి తీసుకొని వచ్చి అప్రాక్సిమేట్గా ఒక 2 మీటర్ శారీని వదిలిపెట్టేసి రిమైనింగ్ మొత్తం కుచ్చుళ్ళు పోసుకుందాము. ఇదే మోడల్లో పెద్దోళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. కాకపోతే శారీని ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు, పిల్లలకి పెద్దది అయిపోతుంది కాబట్టి మనం శారీని మొత్తం వాళ్ళ హైట్కి తగ్గట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. రిమైనింగ్ అంతా సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వచ్చు. ఇలా కుచ్చిళ్ళు పెట్టేసుకొని పిన్ పెట్టి సెంటర్లో దోపుకు. ఇక్కడి వరకు కూడా నార్మల్ శారీ మనం ఎలా కట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. అయితే పైట పెట్టుకునే దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కుచ్చుళ్ళు దోపుకున్నాక పైటని ఇలా బాడీ అంతా ఒక రౌండ్ చుట్టుకొని ఇంకా రిమైనింగ్ శారీని అంతా ఫ్రంట్లో ప్లీట్స్ వేసుకోవాలి. ఈ పెద్ద బార్డర్ సెంటర్కి వచ్చేలాగా వేసుకోండి. ఇంకా ఈ లాస్ట్లో మిగిలిన పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసుకుందాము. ఈ బార్డర్ సెంటర్కి వస్తేనే ఈ శారీకి లుక్ అండి. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకుందాము. కింద కూడా అడ్జస్ట్ చేసుకొని ప్లీట్స్ అన్నిటినీ కలిపి సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకుందాము. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి. కేరళ స్టైల్లో శారీని చాలా సింపుల్గా కట్టేసుకోవచ్చు. మీరు కూడా మీ కిడ్స్కి ట్రై చేయండి. మా పాప ఈ న్యూ లుక్లో ఎలా ఉందో మీ ఒపీనియన్స్ని నా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మన ఆర్ దివ్యాస్ కిచెన్ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన దివ్యాస్ ప్యాషన్ ఫర్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.